సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో వైసీపీ ఓడి కూటమి గెలవడానికి ప్రధాన కారణాల్లో మేనిఫెస్టో ఒకటి. వైసీపీకి మించిన హామీలు సూపర్ సిక్స్ రూపంలో హామీ ఇవ్వడంతో అన్ని వర్గాల ఓట్లు పడి కూటమి అఖండ విజయాన్ని అందుకుంది. చెప్పినట్లుగా చంద్రబాబు సర్కార్ హామీల అమలుపై దృష్టి సారించింది. గురువారం సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదట 5 హామీలపై సంతకాలు చేశారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం, నైపుణ్య గణనపై చంద్రబాబు 5వ సంతకం చేశారు. వీటితో పాటు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముందుగా మహిళల ఓట్లు రాబడిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు జమ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మహిళలకు నెల నెల ఉచితంగా ఇచ్చే ఈ 1,500 రూపాయలను నేరుగా వారి బ్యాంకు అకౌంట్ లో వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఈ పథకం అమలు చేయాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పథకాలను కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధికారులు అధ్యయనం చేసి ప్రాథమికంగా ఓ నివేదికను సిద్ధం చేశారు. ఏదేమైనా వీలైనంత త్వరగా సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు అందించేందుకు రంగం సిద్ధమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.